హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఆయిల్ స్కిన్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ దీని గురించి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏ నోటిఫికేషన్ ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ ప్యాక్ అనేది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది ఏమేమి వేసానంటే దీంట్లో పెరుగు అండ్ బేషన్ పౌడర్ ఫ్రెండ్స్. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆయిల్ స్కిన్ అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చాలామందికి ఇప్పుడు ఆయిల్ అనేది ఆయిల్ ఫేసెస్ అనేది మనం కామన్గా వస్తుంటుంది ఫ్రెండ్స్. సో ఆయిల్ ఫేస్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అనేది. సో కామన్గా మామూలుగా డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్, అలానే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సో ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇది ఎందుకంటే మన మీద సన్ అనేది మన మీద పడినప్పుడు సన్ రైజెస్ అనేవి, సో ఆ విధంగా మనలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెరిగినప్పుడు మన మీద ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మన స్కిన్ మీద. సో వచ్చినప్పుడు సో పొల్యూషన్ కానీ లేదు అంటే కాల్షియం ఇలాంటివి తుమ్ము కానీ ధూళి కానీ సో ఇలాంటివి చేరినప్పుడు మన స్కిన్కి ఇరిటేషన్ అనేది వస్తుంటుంది ఫ్రెండ్స్ సహజంగా. సో ఇంకా ఇవి వచ్చేటప్పుడు సో ఇలా ఇరిటేషన్ వచ్చినప్పుడు సో ఇంకా మచ్చలు కానీ లేదంటే గుల్లలు సో ఇలాంటివన్నీ సో ఈ ఆయిల్ ఫేసెస్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది అనేది పడుతుంటారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఇది ఎందువల్ల అనేది మార్పు వస్తుందంటే, సో టీనేజ్ ఏజ్లో మనకి హార్మోన్స్ అనేవి ప్రాబ్లం ఇంబ్యాలెన్స్ అవుతాయి ఫ్రెండ్స్. సో అందువల్ల ఇలా రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం టీనేజ్లోనే మనం కొంచెం శ్రద్ధ తీసుకుంటే కొంచెం ఫేస్ అనేది గ్లో అంటే అంత ఆయిల్ అనేది మనకి పెరగకుండా ఉండటానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ అనేది. సో ఏ విధంగా ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి మనం ఏమేమి తీసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి యోగర్ట్ ఫ్రెండ్స్, పెరుగు ఫ్రెండ్స్. ఈ పెరుగు చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. సో ఇది వచ్చేసి మనకి మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది, ఆ విధంగానే డార్క్ సర్కిల్స్ అనేవి పోతుంటాయి మన చర్మం మీద. సో మన చర్మం అనేది బర్న్ అయినప్పుడు అంటే మంటగా ఉన్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ యోగర్ట్ అనేది, పెరుగు అనేది. సో చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. సో ఇది 2 స్పూన్స్ తీసుకొని, అలానే మనం ఇప్పుడు శనగపిండి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అండి మన ఆయిల్ స్కిన్ వాళ్ళకి, ఇది మంచి టిప్ అండి. సో మీరు ఇది కనుక డైలీ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. సో మన ఆయిల్ గ్లాండ్స్ అనేవి తగ్గుతాయండి ఫస్ట్. సో ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక టిప్ చూసాం కదా ఫ్రెండ్స్, సో అది యోగర్ట్ అండ్ బేషన్ పౌడర్. సో అదేవిధంగా ఇది సెకండ్ టిప్ అండి. సో ఈ సెకండ్ టిప్లో వచ్చేసి మనం అదేవిధంగా పెరుగుని 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. అలానే ముల్తాన్ మట్టి ఫ్రెండ్స్. సో ఈ ముల్తాన్ మట్టి అనేది మనకి స్కిన్ అనేది గ్లోగా చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేసేది ఫ్రెండ్స్ ఈ ముల్తాన్ మట్టి అనేది. సో ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ 2 టూప్స్ ఇది ఈ 2 టిప్స్ అనేది మనకి బెస్ట్ ఫేస్ ప్యాక్ ఫర్ ద ఆయిల్ స్కిన్ అండి. సో ఇది ఈ టిప్ వచ్చేసి వీక్లీ 1 or 2 వేసుకుంటే సరిపోతుందండి. ఆ బేషన్ పౌడర్ అది ఆ టిప్ వచ్చేసి మీరు డైలీ 1 వేసుకున్నా సరిపోతుందండి. సో ఈ 2 టిప్స్ వచ్చేసి మంచి ఫేస్ ప్యాక్ అండి
మన ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదంతా డ్రై అయిపోయినాక మనం హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ టిప్ కూడా ఈ విధంగానే అప్లై చేసుకొని హాట్ వాటర్తో అనేది మనం క్లీనప్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి.